పునరావాసానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా కూడా ఇల్లులు ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు 54,000 మందో 55,000 మందో ఉండే చోట 110,000 మంది ఎట్లా వచ్చారు? లేదు 98,000 మంది అన్నారు, ముందు మళ్ళీ 110,000 అన్నారు. అది ఇంకా దాని స్పష్టత లేదు. అంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? అకస్మాత్తుగా ఎప్పటి నుంచి వచ్చారు? అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ప్రకటించాక వచ్చారు. అంటే 23,000 కోట్లకి ప్రాజెక్ట్ పూర్తవడం సాధ్యమేనా? ప్రాజెక్ట్ అయితే నిర్మాణం ఆగుతుందని నేను అనుకోవట్లేదు. జలశాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక శాఖ ఆపడం, మనం టెక్నికల్ గా తీసేసే అంటున్నాం, వాళ్ళు ప్రాక్టికల్ గా కుదరదంటారు. ఇవాల్టికి కూడా కన్ఫ్యూజన్, అలా పబ్లిక్ ని మనం మోసం చేస్తుందల్లా. 3,000 కోట్ల రూపాయల పరిహారం 3 రెట్లు అంటే 9,000 కోట్లు అవుద్దా? 33,000 కోట్లు. నింద కేంద్ర ప్రభుత్వం మీద దోసేసే ప్రయత్నం అన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? ఎక్కడున్న నిర్వాసితులు ఎవరో నేను ఎవరు తెలుస్తారు? మోడీని నా మిచ్చ వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారు. అక్కడ భూమి లేని వాడికి భూమి వస్తుంది, భూమి లేని వాడికి పరిహారం వస్తుంది. అది మనమే చెప్తాం, మనమే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే లేఖలు రాయడం, పదే పదే ఢిల్లీ వెళ్ళింది నేను హోదా గురించి మాట్లాడడానికి అని చెప్పడం, అంటే ఎవరిని మబ్బి పెట్టడానికి? ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు, ఇదే యనమల రామకృష్ణుడు గారు ఏమని చెప్పారు? హోదా వస్తే ఏమొస్తుంది, ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఏం పీకారు? కేంద్రం కూడా చాలా క్లారిటీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన న్యాయం మేము చేసేసాం, ఇంకా హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, సాయి దుర్మార్గుడే అవుతాడు. ఎందుకు? ప్రాక్టికల్గా ఎట్లా మాట్లాడతాడు? రాష్ట్రం కోసం మాట్లాడు అంటాడు. రాష్ట్రం కోసం మాట్లాడడం అంటే నిజంగా మాట్లాడదాం, అబద్ధం మాట్లాడదాం? మిథున్ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, అంటే వీళ్ళకి తెలియదా, వీళ్ళకి అవగాహన ఉందా, లేదంటే కావాలని మేము ఇంకా ఈ అంశం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాము అని చెప్పి ప్రజలు అనుకోవాలని చెప్పి పార్లమెంట్లో ఐశ్వర్య చేశారు? వీళ్ళే రాష్ట్రంలో హోదా కావాలంటే వీళ్ళు అక్కర్లేదు ప్యాకేజీ గొప్ప అంటారు. అంటే వీళ్ళు అట్ట చెప్తే మనం అట్ట ఒప్పుకోవాలి, అట్ట వింటే మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేదంటే మనందరం రాష్ట్రానికి దుర్మార్గం. లాస్ట్ మినిట్లో ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకుంటుందేమో, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో అనేది, అది జరిగే పనేనా? అసలు రాష్ట్రం తీసుకోవాలి, ఇవ్వను అంటే కేంద్రం మీద కొట్లాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకవేళ వదులుకుంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా? మన మీద ఫ్యాక్షనిజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం, మన మీద రౌడీజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం. రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళే మనకు నాయకులు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రత్యేక హోదా రానుంటోంది, స్టీల్ ప్లాంటు వెళ్ళిపోతానంటోంది, ఏపీ జీవనాడి పరుగులు పెట్టడంలో ఇంకా జాప్యం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవన్నీ ఇబ్బందులుగా మారిపోతున్నాయా? కేంద్ర ప్రభుత్వం సహకరించే విషయంలో ఎందుకు మేనమేషాలు లెక్కిస్తోంది? ఇదే అంశంపై ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, ఫస్ట్ అంటే పోలవరం ప్రాజెక్టు ఒక డేట్ కూడా పెట్టారు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి చాలా అవసరం, కానీ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ? అంటే అసలు పునరావాసానికి సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా కూడా ఇల్లులు ఖాళీ చేస్తున్న పరిస్థితి, ఇది అసలు జరిగే పనేనా? అంటే సాధారణంగా మనం దూరంగా ఉన్న వాళ్ళకి ఒక లెక్క తెలుస్తుంది, దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక లెక్క తెలుస్తుంది. పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజీ ఒరిజినల్గా అయితే కనుక ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే కన్ఫర్మ్ అయింది, దాని తర్వాత వచ్చిన అదనపు 50,000 మంది ఎవరనే తెలియదు. ఇప్పుడు ఆ అదనపు 50,000 మంది ఇష్యూనే గొడవ. ఇప్పుడు అప్పుడు ఉన్నదానికి కన్ఫర్మ్ చేసిన దానికి ఇచ్చేస్తారు. అదనంగా 50 కాదు, దాదాపు 55,000 58,000 ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏమంటే ఎందుకు ఇస్తుంది? ఇది ప్రైమరీ పాయింట్. ఇప్పుడు నువ్వే ముందు ఒక 50,000 మంది ఉన్నారన్నారు, భూమి ఎంత ఉందో లెక్క చెప్పు. భూమిలోంచి భూమి పుట్టదు, లేదంటే నిర్వాసితులోంచి నిర్వాసితులు పుట్టదు. అంటే వాళ్ళు ఈ ప్యాకేజ్ కిందకి రారా? ఎట్లా వస్తారు? అంటే వాళ్ళని ప్యాకేజ్ ఇక్కడ చివరిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వమే కడతది అని చెప్పారో అప్పుడు పుట్టుకొచ్చిన బాధ్యతలు వాళ్ళు. ముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలనుకుంది, అప్పుడు కరెక్ట్గా అంతా లెక్కలేశారు, డబ్బులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలా అంటే ఆ రోజు లెక్క ప్రకారం. ఇప్పుడు దాని ప్రకారం అప్పుడు ఎంత? 3,000 కోట్లు కాంపెన్సేషన్. యాజ్ ఫర్ భూసేకరణ చట్టం ప్రకారం చూసినా 3 3 9,000 కోట్లు రావాలి, అంతే కదా? కానీ 55,000 కోట్లకి వెళ్ళింది.
కాంపెన్సేషనే 33,000 కోట్లు పెరిగింది. ఎవరు లెక్క కట్టాలి దానికి? ఇక్కడ మనం ఎంతసేపటికి ఏంటంటే సెకండ్ కోణమే ప్రొజెక్ట్ చేస్తున్నాం కానీ అసలు కోణాన్ని వదిలేస్తున్నారు అందరూ. ఇక్కడ మనం ఏంటి ఆంధ్రాకి ఏదో న్యాయం చేద్దాం అనుకుంటున్నాం. ఆంధ్రాకి న్యాయం చేయడం అంటే అన్యాయం చేసేదాన్ని ఆపడమా, లేకపోతే కనుక లేని న్యాయాన్ని లాక్కు రావడమా? ఇప్పుడు ఫ్రీగా వస్తుంది కాబట్టి 10 మంది దూరిపోయారు. అప్పుడు ఆ రోజున తిట్టింది అదే కదా నరేంద్ర మోడీ అన్న పదం ఏంటి, ఏటీఎంగా మారింది. ఎందుకు ఏటీఎం అంటే ఎందుకు వచ్చింది? లేని నిర్వాసితులు వచ్చారు. అప్పుడు ఉన్నటువంటి సిఆర్డీఏ ఐఏఎస్ అధికారికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, ఆయన అక్కడ ఉన్నాడా? ఆయనకు భూమి ఉంటే ఎంత వస్తుంది? లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎట్లయితే రాజధాని ప్రాంతంలో మామూలు ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కూడా గ్రామకంఠం భూములకు కూడా పట్టాలు రాసిచ్చేసి తిన్నారో, సేమ్ అక్కడ కూడా గ్రామకంఠం భూములు ప్రభుత్వ భూములు అన్నిటికీ కూడా కొంతమందికి అకస్మాత్తుగా అప్పటికప్పుడు పట్టాలు పుట్టుకొచ్చినాయి. ఇక్కడ బేసిక్గా ఎప్పటిది ఇవ్వాలి అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే ఫిక్స్ చేశారో వాళ్ళది వరకు ఇవ్వడానికి అభ్యంతరం. దాని వరకు అయితే కనుక 23,000 కోట్ల రూపాయలు 24,000 కోట్లు నడవాలి ఓవరాల్గా. ఇప్పుడు 55,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా అదే తప్పు కదా, ఆ రోజున అదే తప్పు అన్నారు కదా, ఎట్లా పెడతారన్నారు కదా. ఇవాళ మరి ఎలా తీస్తున్నారు ఇది అనేది లెక్కదేయాలి. బేసిక్గా అయితే ఒక కాన్సెప్ట్ కరెక్టు, కాంపెన్సేషన్తో సహా అన్నీ పే చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అయితే అవినీతి అని అందరూ గొంతు చించుకుని ఆ అవినీతిని తేల్చకుండా దాని పేరేదో పెట్టారు కదా, రీటెండరింగ్ రీటెండరింగ్లో ఒక 800 కోట్లు తగ్గిపోయినాయి అంటే చూసారా మేము అద్భుతమైన సంకలు గుద్దుకుంటే, మనం కాదు గుద్దుకోవాల్సి, ప్రభుత్వం కేంద్రం గుద్దుకోవాలి ఇది కదా. కాబట్టి అక్కడ ఇక్కడ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అని చెప్పి దొంగల్ని దొరలుగా చూపెడుతుంది. ఇప్పుడు 54,000 మందో 55,000 మందో ఉండే చోట 110,000 మంది ఎట్లా వచ్చారు? లేదు 98,000 మంది అన్నారు ముందు, మళ్ళీ 110,000 అన్నారు, అది ఇంకా దాని స్పష్టత లేదు. అంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, అకస్మాత్తుగా ఎప్పటి నుంచి వచ్చారు? అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా ప్రకటించాక వచ్చారు. అకస్మాత్తుగా వాళ్ళ ఆధార్ కార్డులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి, అడ్రస్లు మారిపోయినాయి. అడ్రస్ మారిపోయినకి అకస్మాత్తుగా భూమి పుట్టుకొచ్చి, అకస్మాత్తుగా పట్టా పుట్టుకొచ్చింది, అకస్మాత్తుగా వాళ్ళు వేస్తా లబ్ధిదా బాధితులు అయిపోయారు. అది తేల్చకుండా ఇది సాలు కాదు, వీళ్ళకి తెలుసు అది. అందుకనే వీళ్ళు ఎక్కువ నోరు మీద పట్ల కేంద్రం ఎంతవరకు అడుగుతుంది. ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటి, కేంద్రం లెక్క ప్రకారం 14,000 కోట్లు దాని ఖర్చు, 23,000 కోట్లే ఇస్తానంటున్నారు. అంటే మిగతాది కాంపెన్సేషన్, 3,000 కోట్లకి 9,000 కోట్లు కాంపెన్సేషన్. వాళ్ళ లెక్క అది క్లియర్గా ఉన్నారు. అక్కడ క్లియర్గా లేని మనం దీంట్లో గొడవ క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మన తప్పుని కవర్ చేయడానికి కేంద్రం మీదకి తోసేస్తే, ఇప్పుడు ఇదివరకు కనుక రాష్ట్ర విభజనకి లెటర్లు రాసిన వాళ్ళు వీళ్ళందరూ విడదీయకపోతే నేను విడదీస్తానని తొడగొట్టింది చంద్రబాబు, మళ్ళీ దుర్మార్గంగా విడగొట్టాడు అనేది ఆయనే. నీకేం కావాలయ్యా అని అడిగితే ఏం చెప్పను నేను విడదీయడానికి లేదన్నాడు ఆయన, మళ్ళీ ఏం మమ్మల్ని ఏం అడగకుండా ఇచ్చారనేది ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అంతే, రాష్ట్రం విడిపోవడానికి ఆర్టికల్ 3 అనేది ఒకటి ఉంది, దాని కింద మీకు విడదీయడం చేత కాదని అడిగినోడు ఆయన. మళ్ళీ వచ్చి అట్టట్టగా మేము సమైక్యం అంటే మళ్ళీ చివరిలో అన్నావు నువ్వు సమైక్యం, అందరూ విడదీయడానికి చేసి కాంగ్రెస్ వాడి పాపం బీజేపీ వాడి పాపం. ఇప్పుడు ఇది అంతే, చేసేదేమో మనం పాపాలు ఎదురోళ్ళ మీదకి దోసేస్తాం. మనకి ఇక్కడ భృత్యులు అంటాం కదా, అంటే మనం అంటే దేవుళ్ళు కింద ఫీల్ అయ్యేటువంటి వాళ్ళని ఎప్పుడు దగా చేస్తూ ఉంటాం, ముంచేది రాష్ట్రాన్ని. కానీ 55,000 కోట్లు 23,000 కోట్లు దాదాపు 32,000 కోట్లు తేడా వస్తుంది. అదే ఇక దాంట్లో ఒకటే ఏంటంటే కేంద్రమైన పోతే బోనీలో 30,000 కోట్లు అని ఇవ్వాలి కేంద్రం, కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎట్లా ఇవ్వాలనేదే కదా, ఎవడైనా 30,000 కోట్లు అంటే అన్న అదే కదా శిల్పెంకులేండి. అట్లాంటి ఏరియాల్లో రాష్ట్ర బడ్జెట్, మిజోరం అట్లాంటి ఏరియాలు 30,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చేస్తారు ఎవరన్నా. కానీ ఇక్కడ జాతీయ ప్రాజెక్టు అనే అంశం, అవును జాతీయ ప్రాజెక్టు కేంద్ర బాధ్యత, ఎందుకు ఇవ్వదు? జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వనట్లేదు కదా, దొంగలకి ఎట్లిస్తారని. ఇక్కడ జాతీయ ప్రాజెక్టుకి అయ్యేది 14,000 కోట్లు, మొదట ఇదివరకు అయింది మొత్తం కలిపి 14,000 కోట్లు, తర్వాత ఇప్పుడు 14,000 కోట్లు అది వేరు, ఈ నష్టపరిహారం 3,000 కోట్లు సపరేట్ అన్న, ఆ 3ని 9 14కి 9 జోడించివ్వడానికి రెడీలో ఉంది. కానీ దొంగలు ఎవరైనా తేల్చాల్సింది ఎవరు, జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. మోడీ ఎందుకు తెలుస్తాడు, ఎక్కడున్న నిర్వాసితులు ఎవరని ఎవరు తెలుస్తారు? మోడీని అమిత్ షా వచ్చి అటెండెన్స్ చేయించుకుంటారా ప్రాక్టికల్గా? కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు పెడుతుంది ఇప్పుడు దాంట్లో కొన్ని ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం ఇష్టం లేక తెలిసే
మౌనంగా ఉంటుంది, కోర్టులో పిటిషన్ వేసి దాకా వెళ్ళారు అంటే వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేస్తున్నారంటే ఎందుకు ఇంకా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి? నేను అనేది అదే టెక్నికల్, మనం మన నోట్లో మనం మట్టి కొట్టుకుంటూ పక్కన వాళ్ళని తిట్టడం అనేది మనకు అలవాటు. బేసిక్గా ఉన్న ఒక స్ట్రక్చర్, మన దగ్గర ఉన్న స్ట్రక్చర్ మన నోట్లో మనమే మట్టి కొట్టుకుంటాం, పక్కన వాళ్ళ పేరు చెప్తుంటాం. ఇక్కడ బేసిక్గా వేసిన పిటిషనరు ఆయన ఏమంటాడు, ఇక్కడ కట్టకుండా అంటాడు. ఇప్పుడు అందులో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు శాంతం క్లియర్ చేయడము, కొన్ని క్లియర్ చేయడం అనేటు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, యాజ్ ఫర్ భూసేకరణ చట్ట ప్రకారం అయితే కనుక ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు, అంటే భూ యజమానులే కాదు అక్కడ పనులు చేసుకునేటువంటి వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి, వాళ్ళకు కూడా కాంపెన్సేట్ చేయాలి. అంటే అక్కడ డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వ్యవసాయ కూలీలు ఉండొచ్చు, లేదంటే కనుక చిల్లర కొట్లు నడుపుకునే వాళ్ళు ఉండొచ్చు, బడ్డీ కొట్లు నడుపుకునే వాళ్ళు ఉండొచ్చు, ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఉపాధి ఇవ్వాలనేది భూసేకరణ చట్ట ప్రకారం ఉన్నటువంటి రూల్. అది చేయలే అక్కడ, అది ఇక్కడ కోర్టుకు వెళ్ళినటువంటి అంశం. ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ కాంపెన్సేషన్ది ఏమీ తేల్చట్లా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలెత్తి చూపెట్టిన వాళ్ళే, ఏలెత్తి చూపెట్టినటువంటి వాళ్ళే దాని సొల్యూషన్ చెప్పట్లా, ముందు ఇచ్చేసేయండి అంటున్నారు. కేంద్రం దగ్గరికి నువ్వు అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, అప్పుడు వీళ్ళే కదా కంప్లైంట్ ఇచ్చింది కేంద్రానికి దోపిడీ జరుగుతుందని. మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని తేల్చకుండా డబ్బులు ఇచ్చేయమంటే ఎట్లా ఇస్తారు? పర్లేదులేండి ఇచ్చేయండి అంటే ఓ 100 కోట్లో, ఒక 50 కోట్లో దేశం లెవెల్లో చూసుకుంటే అనుకున్న ఓ పద్ధతి. అట్లా కాకుండా 33 వేల కోట్ల రూపాయలు కాంపెన్సేషన్, అందులో 9000 ఇవ్వడానికి రెడీలో ఉంది. కాకుండా నువ్వు ఎంత అడుగుతున్నావు? ఇంకొక 21 వేల కోట్లు అడుగుతున్నావు. 26 వేల కోట్లు అడుగుతున్నావు. 26 వేల కోట్లు అప్పనంగా ఎందుకు ఇస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే? నువ్వే చెప్తివి దగా చేస్తున్నారు, అక్కడ ఉన్న నిర్వాసితులకు 3 ఇంతలు అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అది తేల్చనంత వరకు కూడా ఇది తప్పు మీదంటే మీదనినే సాగుతుంది. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేదంటే దీనివల్ల ఇంకా 3 ఏళ్ళు ఇలా సాగుతూనే ఉంటుందా? ప్రాజెక్ట్ అయితే నిర్మాణం ఆగుతుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే దీని కోణంలో ఒక ట్యాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది హైకోర్టు, మానవతా కోణంలో పరిహారం అన్నట్టు. ఆ తర్వాత పరిహారం ఎవరెవరు అన్నది రాజకీయ నాయకులు కొట్టుకుంటారు. చివరికి అందరూ కలిసి బీజేపీ మీద దోసేసి మేము వస్తే మేము కట్టిస్తాం, మేము వస్తే మేము కట్టిస్తాం అంటారు. లేదు కోర్టు కనుక ఆ కాంపెన్సేషన్ సంగతి ఏందో తేల్చుకోండి, మీ ద్వారా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని కనుక వెళ్ళిపోతుంది. అంటే 23 వేల కోట్లకి ప్రాజెక్ట్ పూర్తి అవ్వడం సాధ్యమేనా? కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే 14 వేల కోట్లే, అది ఈజీగా అయిపోద్ది. ఆ పైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యం, ఇందులో యాజ్ ఫర్ నామ్స్ అయితే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, అయితే కేంద్ర ప్రభుత్వమే భరిస్తామంది అది కూడా. దాని కింద కాంపెన్సేషన్ ఆనాడు చూపెట్టినటువంటిది అయితే 3 వేల కోట్ల రూపాయలు, కొత్త చట్ట ప్రకారం అయితే 9 వేల కోట్ల రూపాయలు. ఈ కొత్త నిర్వాసితులు అనేటువంటిది తేలకుండా మాత్రం అది తేలుతుందని నేను అనుకోను, ఎందుకంటే కేంద్రం దగ్గర ఆ లెక్కలు చాలా పకడ్బందీగా ఉంటారు వాళ్ళు. అట్లాంటి విషయాలు ఇప్పుడు ఇంతకుముందు హోదా పేరుతో జరిగినటువంటి ఇష్యూస్ అని ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూ కాదు, ప్రాక్టికల్ ఇష్యూ. మనం టెక్నికల్గా తీసేసే అంటున్నాం, వాళ్ళు ప్రాక్టికల్గా కుదరదంటారు. అక్కడ వస్తారు అంటే ఇక్కడ జలశాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక శాఖ ఆపడం ఒక రకంగా, అంటే వాళ్ళు లెక్కలు సరిగ్గా లేవా ప్రభుత్వం నుంచి పంపించిన లెక్కలు, అందుకే ఆర్థిక శాఖ అడ్డుకొని లాస్ట్ మినిట్లో అన్న ఆపిందా నిధులు? ఇక్కడ జలశాఖ ఆర్థిక శాఖలను కూడా మనం ఇక్కడ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం. జలశాఖ సూత్రప్రాయ అంగీకారం అంటారు, ఎంత ఖర్చు అవుతుంది అంటే పెట్టుకో అంటారు. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిది ఒక ఇది కడుతున్నారు, ఒక పెద్ద పార్క్, ఒక పెద్ద విగ్రహం కడతారట, అది కట్టుకుంటున్నామంటే మేము డబ్బులు ఇస్తామంటదే కేంద్ర ప్రభుత్వం. అట్లాగే ఆ పక్కన ఇంతకుముందు దాని పేరేంటి పద్దాక ఇనాగ్రేషన్స్ చేశారు, శంకుస్థాపనలు పునః ప్రారంభోత్సవాలని భజనలు అవి కూడా చేశారు కదా, అప్పుడు అవన్నీ డబ్బులు కేంద్రం ఇస్తుందే, అవన్నీ సాధార ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, అట్లాంటి బోలెడు అన్ని ఉంటాయి. కాబట్టి నా ఖర్చు ఎంత అవుతుందండి అంటే తీసుకో అంటారు. ఓవరాల్గా ఏంటి, ఆ రోజున అప్రూవ్డ్ అయినటువంటి ప్లాను దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది ఏది, మనం ఫైనల్ అప్రూవ్డ్ అయినటువంటి పాయింట్ ఏంటిది? ఆనాడే ఈయనే సంతకం పెట్టి వచ్చారు కదా చంద్రబాబు గారు 20 వేల కోట్ల రూపాయలకి అనేది, తర్వాత 55 వేల కోట్లు, అంటే 14 నుంచి 20 ఒప్పుకునేటప్పటికి ఇంకేముంది, సరే మనం 55 అంటే ఎందుకు వద్దులే అంట, ఎందుకు వద్దంటారులే అన్నట్టు పెంచేసాం. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పెరిగారు బాధితులు? ఇవాళకి కూడా కన్ఫ్యూజన్ అలా పబ్లిక్ని మనం మోసం చేస్తుందల్లా. 3 వేల కోట్ల రూపాయల పరిహారం 3 రెట్లు అంటే 9 వేల కోట్లు అవుద్దా, 33 వేల కోట్లు అవుద్దా? 3 పక్కన 3 రెట్లు కాదు కదా, 3 ఇంటూ 3 కదా లెక్క. ఈ లెక్కల్లో మనం పొరపాటు పడుతున్నామా, చదవడంలో పొరపాటు పడుతున్నామా, వాళ్ళు మనల్ని మోసం చేయడంలో గొప్ప వాళ్ళు అవుతున్నారా, అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే ఎవడో ఒకటి మీదకి తోసేసి
అందిన గాడికి దండుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం దండుకోవట్లే, అక్కడ దొంగలు దండుకుంటారు. అక్కడ భూమి లేని వాడికి భూమి వస్తుంది, భూమి లేని వాడికి పరిహారం వస్తుంది. అది మనమే చెప్పాం, మనమే తేల్చి అది స్పష్టత. ఇంతవరకు ఈ రెండేళ్లలో దర్యాప్తుకి ఆదేశించలేదు కదా, అమరావతి గురించి అరడజన్ దర్యాప్తులు చేస్తే దీని మీద ఎందుకు దర్యాప్తు చేయలే? మళ్ళీ మనమే ఎట్లా రాసి పంపిస్తాం? అంటే మంది కాదు కాబట్టి, కెమెరా ఓడిస్తాడు కాబట్టి అంతేనే చేస్తాం. అమరావతి చెట్టు మనం ఇవ్వాలి కాబట్టి అడుగడుగున అడ్డం పడతాం. అంటే ప్రాజెక్ట్ అయితే పూర్తయిపోద్ది, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోతే ప్రారంభోత్సవం ఆగుద్దా, లేదంటే ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడమే ఆగిపోద్దా? అంటే ఒకవేళ కేంద్రం 55,000 కోట్లకి ఒప్పుకోకుండా 23,000 కోట్లు మాత్రమే ఇస్తానని అదే మాట. రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే దాని మీద ఏమి ఇది చెప్పట్లేదు. ఇక్కడ ఇందులో జరుగుతున్నది ఏంటంటే, మీడియాలో ప్రచారం వేరు, వాస్తవం వేరు. వాస్తవం అయితే ఆ అమౌంట్లో సరిపోతుంది, అందుకనే సైలెంట్గా ఉంది ప్రభుత్వం కూడా. అలాగని చెప్పేసి చివరిదాకా బేరమాడుతూ ఇంకో 1,000 కోట్లు వస్తుంది, ఇంకో 2,000 కోట్లు వస్తుంది అని బేరమాడుతుంటుంది. అది సైలెంట్గా నడిచిపోతుంది. దానికి వీళ్ళు ఏం చెప్తారు, ప్రాజెక్ట్ సైజ్ తగ్గించారు ఇదని చెప్తారు. ప్రాజెక్ట్ సైజ్ తగ్గిస్తే గేట్ల గురించి ఇంకా ట్యాంక్షన్ ఎందుకు మునుగుతుంది? అప్పుడు సైజ్ తగ్గిస్తే మునగదు కదా, అప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. మరి నిర్వాసితులని ఎందుకంటారు అప్పుడు? బేసిక్గా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గానే ఉంటుంది, కాంపెన్సేషన్ దగ్గరనే ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ కాబట్టి నిశ్శబ్దంగా. కానీ చట్ట ప్రకారం చూస్తే కోర్టు అంగీకరించదు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా. ఒక పక్క పరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు, అంటే పరిహారం మీన్స్ వీళ్ళు అడిగిన బడ్జెట్ ఇవ్వడానికి. ఇంకా అప్పుడు ఏంటి నెక్స్ట్? సోల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్టా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రేపు పొద్దున అఫిడవిట్ వేయాలి, మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. అప్పుడు ఆపేయమంటారు కోర్టు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి లెక్క. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, మొన్ననే 10,000 కోట్లు అడిగారు, ఇచ్చేసాం. ఈ ఏడాది మొత్తం కలిపితే 10,000, దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ ప్రాజెక్టుల్లో హయ్యెస్ట్ ఇచ్చింది ఇంతవరకు పోలవరానికే. లాస్ట్ 3 ఇయర్స్లో కూడా 10,500 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టులు అన్నింటిలో కూడా కేంద్రం టేకప్ చేసింది జాతీయ ప్రాజెక్టులు. అది కాదు, ఇక్కడ సూత్రప్రాయ అంగీకారం అనేటువంటిది మనం మీడియాలో రాస్తున్నాం. సూత్రప్రాయ అంగీకారం అనేది ఏమన్నా, ఇక్కడ నేను ఇట్లా టిఫిన్ చేస్తున్నానండి, కొంచెం ఖర్చు అవుతుందండి అంటే సరిపోయి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్తుంది. అది కాదు కదా. అంటే ఇక్కడ కేంద్రం నిధులు ఇవ్వనంటోంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావడం, లేదంటే మీడియాలో ప్రచారం జరగడం, నింద కేంద్ర ప్రభుత్వం మీద దోసేసే ప్రయత్నం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? ఇక్కడ నింద అనేది కాదు, ఇక్కడ ఏంటంటే ఎవరికాళ్ళు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకంలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు, ఉద్యోగుల విభజనలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు, నన్ను అంటుకో మాకు నామాలు కాకి పద్ధతి పాటిస్తున్నారు. ఇక్కడ నాకు సంబంధం లే, క్రెడిట్ అంతా నాకు రావాలి, పోరాటం మాత్రం అసలు లెక్క టెక్నికల్గా కొట్లాడడం మాత్రం నేను చెయ్యా. ఇప్పుడు ఇందులో టెక్నికల్గా కొట్లాడాల్సింది ఎవరు? ఆనాడు ప్రతిపక్షంగా ఆరోపించిన నువ్వు, ఆనాడు క్లియర్గా ఆరోపించినటువంటి కేంద్రం. టెక్నికల్గా నువ్వేం చేస్తావు ఇక్కడ? ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ ఏంటంటే, ఆ కొత్త నిర్వాసితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, అది తేల్చకుండా వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇది ప్రాక్టికల్ ఇష్యూ. అంటే కేంద్రం కరెక్ట్గానే ఉంది ఈ విషయంలో. నువ్వు ఎంతమంది నిర్వాసితులో కరెక్ట్గా లెక్కిస్తే దానికి ఇస్తుంది. దొంగ నిర్వాసితులో నువ్వే చెప్పి మళ్ళీ కాదంటే, భూమి ఎందుకు పెరిగింది ఫస్ట్ లెక్క ఇది. దీంట్లో ఏంటి, ముంపు పెరిగింది అన్నారనుకోండి. ముంపు పెరగడం అంటే ఏంటి? ప్రాజెక్ట్ డిజైన్లో మార్చినట్టు. ప్రాజెక్ట్ డిజైన్లో మారిస్తే కేంద్రం ఒప్పుకోవాలి. ఇక్కడ జరుగుతున్న గేమ్ అంతా అదే. ప్రాజెక్టు డిజైన్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా? మార్పులు వస్తే కేంద్రము, సుప్రీంకోర్టు, ఒరిస్సా అందరూ ఒప్పుకోవాలి. అలా కాకుండా అయితే కనుక ఆ కాంపెన్సేషన్ సరిపోతుంది. అది ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నట్టు అదే తెలియాలి. ప్రత్యేక హోదా విషయంలో అంటే కేంద్రం ఒక రకంగా చాలా స్పష్టత ఇచ్చేసిందని అనుకోవాలేమో, హోదా అయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వలేము అనేది. కానీ ఇంకా ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ, కేంద్రం మెడల్ వంచైనా సరే హోదా తెస్తాము అని, ఇక్కడ ఏం జరుగుద్ది? అంటే ఇంకా హోదా రాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏమైనా చెప్పే ప్రయత్నమే చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం హోదాలో కాకుండా ప్రతిపక్షం హోదాలో ఒక డ్రామా ప్లే చేసింది అప్పుడు. ఆ డ్రామాని ఇప్పుడు ఎలా ముగించాలో తెలియట్లేదు, సస్పెన్స్ మధ్యలో ఉండిపోయింది. బేసిక్గా హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి రాదు అన్న విషయం ఆ రోజున బయటకు వచ్చి వైసీపీనే చెప్పింది. ఆ రోజును బయటకు వచ్చిన తెలుగుదేశమే చెప్పింది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014లో లోక్సభ రాజ్యసభల్లో తీర్మానం అయిపోగానే బయటకు వచ్చినటువంటి ఉద్యమకారులైన ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు,
అది కంటిన్యూ తొడవడం కోసం డ్రామాలు ఆడుతున్నారు. ఆంధ్రాకి హోదా ఎట్లా వస్తుంది అని అడిగారా లేదా? ఎందుకు రాదన్నారు? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక రీత్యా రాదు. భౌగోళిక రీత్యా అయితే గనక హోదా కావాలంటే ఉండేటువంటి లక్షణాలు అటవీ ప్రాంతం అయి ఉండాలి, ఎడారి ప్రాంతం అయి ఉండాలి, జనసాంద్ర తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అయి ఉండాలి. ఇది అందులో ఉన్నప్పుడు అది రాదు అన్న విషయాన్ని అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు రాజ్యసభలో గొంతు చించుకుని మరీ చెప్పారు. రాజ్యాంగ సవరణ చేయకుండా డైరెక్ట్గా మీరు బిల్లులో ఒకటి రాసి పడేసి హోదా అంటే ఇవ్వడం కుదరదు, అది ఇరుక్కుపోతుంది, ఆంధ్రప్రదేశ్ని ముంచేయబోతున్నారు మీరు అంటే అన్నందుకు అంబే అరుణ్ జైట్లీ దీనిను వీళ్ళిద్దరిది దిష్టి బొమ్మలు తగలబెట్టారు మూడో రోజుకి తెలంగాణ వాదులందరూ. ఆ టైంలో ఆంధ్రవాదులు ఎవరు కూడా సమైక్యాంధ్రవాదులు ఎవరు నోరు మెదపలేదు. ఎందుకు మంది కాదు కదా ఇష్యూ, అసలు విభజనే చేయకూడదు అంటాం కాబట్టి దాంట్లో అట్లా అడగడం ఎవరికి కావాలంట అనేసి మనం మాట్లాడకుండా కూర్చున్నాం. ఏమైపోయింది? బిల్లులో మాత్రమే పెట్టారు, బిల్లులో కూడా పెట్టలా. బిల్లులో పెడితే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. అందుకని ఏమని పెట్టారు? ప్రధానమంత్రి నోటి హామీ, హోదా ఇస్తాము. అది కూడా ఏమన్నాడు? స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అన్నారు. ఆ పదం దగ్గర కూడా అది పార్లమెంట్లో ఉన్న పదమే. స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అంటే స్టేటస్కి బదులుగా ఇచ్చే ప్యాకేజ్ అవుతుంది అక్కడ. అంతే కదా, అంటే స్టేటస్ ఇవ్వనట్టు ఒక రకంగా ఇంకా రాదు ఈ ప్యాకేజ్ తీసుకొని సర్దుకోండి. అది తర్వాత ఏమైంది, బీజేపీ స్టేటస్ అనే పదాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మోడీనేమో స్టేటస్ ప్యాకేజ్ అన్నాడు, మేనిఫెస్టోలో మాత్రం స్టేటస్ అని పెట్టారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు. వాళ్ళైతే గెలవలేదు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడింది, మరి ఇద్దరిని చూసేసినట్టే కదా ఓటు అన్న లెక్క ప్రకారం ఇవ్వాలి. అప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది, అప్పుడు రాజ్యాంగ సవరణ వీళ్ళు చేయాలి. కరెక్ట్గా ఆ మూమెంట్లోనే ఏ ఇష్యూ వచ్చింది దేశవ్యాప్తంగా? బీహారు, తమిళనాడు వాళ్ళ అబ్జెక్షన్, కర్ణాటక వాళ్ళ అబ్జెక్షన్, బీహార్ వాళ్ళు మాకు కావాలంటాం, ఇట్లాగా నడిచినాయి. ఈ మూమెంట్లో అక్కడ ఆగింది. అప్పుడు ఏమన్నారు, దీనికి బదులుగా ప్యాకేజ్ ఇస్తామన్నారు. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు, ఇదే యనమల రామకృష్ణుడు గారు ఏమని చెప్పారు? హోదా వస్తే ఏమొస్తుంది, ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి, హిమాచల్ ప్రదేశ్లో ఏం పీకారు, లేకపోతే కనుక అస్సాంలో ఏమొచ్చిందంట, అరుణాచల్ ప్రదేశ్లో ఏం సాధించారంట, అక్కడ ఏ పరిశ్రమలు వచ్చినాయంట, ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీకు పుస్తకాలు లేవా చదవండి, రిజర్వ్ బ్యాంక్ లెక్కలు తీయండి, ఏం సాధించారు. కాబట్టి హోదా కంటే ప్యాకేజే బెటరు. ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారు ఆ రోజు నన్న పదం గుర్తుకు తెచ్చుకుంటే మనం ఆ హోదా అనే పదం వదిలేసాం కాబట్టి కియా వచ్చింది, అలాగే అదేదో క్యాడ్బరీస్ వాళ్ళు వచ్చారు, ఇంకోటి అశోక్ లేలాండ్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మనం ఆ స్టేటస్ అనే పదం చుట్టూ సాగ తీసుకోకుండా మనం దాన్ని వదిలిపెట్టడం వల్ల ప్యాకేజీలో భాగంగా 3,000 కోట్లు 7,000 కోట్లు వస్తాయి అనుకుంటే 12,000 కోట్లు ప్యాకేజీ కింద ఇస్తున్నారు. హోదా కింద 5 ఏళ్లలో వచ్చే డబ్బులు మేము లెక్కగట్టాం, 7,500 కోట్లు లెక్కగట్టాం, 12,500 కోట్లు మనకు వచ్చింది. అది ఒకటి. రెండవది ట్యాక్స్ ఎగ్జెంప్షన్. హోదా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏ రాష్ట్రానికి లేదు ప్రజెంట్ దేశంలో. కాబట్టి ఇక్కడ హోదా కింద మనం ఎంత ఇస్తారు అంటే 30% డైరెక్టు, 10% డిప్రిసియేషను, 10% ఇన్వెస్ట్మెంటు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్. టోటల్గా 30+10+10 అనేటువంటి దాన్ని ఆ రోజున అందులో భాగంగా ఆమోదించింది. దాన్ని తీసుకుంటే బట్టినే ఈ పరిశ్రమలు వచ్చినాయి. అందులో భాగమే మెడి హబ్ వచ్చింది. అంటే అవి ఎక్కడ ఇస్తారు? సమృద్ధిగా ఉన్న జిల్లాల్లో ఇవ్వరు ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, వెనుకబడిన జిల్లాల్లో ఇస్తారు. అందుకనే రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చినాయి, కృష్ణా గుంటూరు ఇలాంటి జిల్లాల్లో రాలేదు. నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో పరిశ్రమలు రాలా. వాస్తవంగా ఇక్కడ కదా పెట్టాల్సింది, నీళ్లున్న చోట కదా పెట్టాల్సింది, నీళ్లు లేని చోట ఎందుకు పెట్టారు? అందులో భాగంగా పెట్టారు. ఆ ముక్క నోట్లో డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారు, లోకేష్ గారు. అంతా అయ్యింది కదా. ఇప్పుడు ఏమంటున్నాం? హోదా తర్వాత జగన్ గారు పదే పదే క్వశ్చన్ చేసేవాడు. చంద్రబాబు గారు మొదట్లో చెప్పింది కరెక్టే, జనం కూడా అర్థం చేసేసుకున్నారు, అలవాటు పడిపోయారు. చివరిలో ఎప్పుడైతే జగన్ని దెబ్బగొట్టాలనుకున్నప్పుడు ఆ విషయంలో అదే పాయింట్ మీద కన్ఫైన్, అంటే ఆయన భారతీయ జనతా పార్టీ జనసేనలతోనే కలిసి ఉండుంటే కనుక అసలు ఇష్యూ ఉండేది కాదు వాళ్ళకి, అది టాపిక్ ఉండేది కాదు. ఆయన చివరిలో ఆంధ్రజ్యోతి పుణ్యమా లేకపోతే TV9 రవిప్రకాష్ గారి పుణ్యమా వీళ్ళందరి పుణ్యమా, ఆయన అర్జెంటుగా భారతీయ జనతా పార్టీని వదులుకుంటే కానీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని నమ్మకం వచ్చాక చేసిన పని ఏంటి అంటే హోదా అన్నటువంటి ఇష్యూని కొత్త యాంగిల్లోకి తీసుకెళ్లారు. ఏది, అసలు జగన్కి అడగడం జాతకాలేదు, మేమే అడుగుతున్నాం, మేమే భయపెడుతున్నాం కేంద్రాన్ని, బయటకు వచ్చేసి ఆ ముక్క బిగించేసి ఎందుకు? జగన్ ఎంపీల్ని రిజైన్ చేయించాడు కాబట్టి. ఈయన తెలివిగా ఎప్పుడు చేయించాడు? కరెక్ట్గా 7 ఏళ్లలోపు అయితే ఎన్నికలు జరగవు కదా, అప్పుడు చేయించాడు. ఎన్నికలు జరిగేటట్టు అయితే ఈయన చేయించేవాడు కాదు, తెలివిగానే చేయించాడు. అక్కడ
మరి ఎన్నికలు జరిగినాయా ఆ తొమ్మిది చోట్ల జరగలేదు కదా మరి ఆ విధంగా ఈయన దోవను ఈయన గేమ్ ప్లే చేశాడు ఆయన దోవను ఆయన జగన్ క్రెడిట్ రానికుండా అసలు నేనే కొట్లాడింది దుర్మార్గుడు రాక్షసుడు అయినటువంటి మోడీ అని చెప్పాను ఇక్కడ కేంద్రం ఏం చెప్పింది ప్యాకేజీ తీసేసుకున్నారు ఆల్రెడీ ఒకేసారి ఒకటే పని రెండు సార్లు ఇస్తారు కాంపెన్సేషన్ ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఒకసారి ఇస్తారు కానీ ఒకటే ఎల్ఐసి వాడు అర్ధజన్ సార్లు ఇస్తాడా ఇక్కడ ప్రాక్టికల్ అది అది ముగిసిన అధ్యాయం అనేటువంటిది వాళ్ళు కేంద్రమే కాదు మనం నేను ఆ రోజున ఇంటర్వ్యూ చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారి నుంచి చంద్రబాబు గారి దాకా అందరూ వాళ్ళ నోటితోనే చెప్పిన వాళ్ళు ముగిసిన అధ్యాయం ఇంకా అన్నట్టు ముగిసిన అధ్యాయం పుస్తకం తెరిచి పాత పుస్తకం తీసేసిన పుస్తకం తెరిచి పాత సబ్జెక్టు తీయమంటే అదేమంటే ఆంధ్ర రాష్ట్రం అంటే మీకు బుద్ధి లేదా మీకు ఇది లేదా ఈ మాట్లాడతాం అంటే టీడీపీ ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది ప్యాకేజ్ మేము తీసేసుకున్నాం అని గతంలో చెప్పింది ఓకే తర్వాత మాట మార్చిన కేంద్రం కూడా చాలా క్లారిటీగా ఉంది ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన న్యాయం మేము చేసేసాం ఇంకా హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కానీ క్లారిటీ లేనిది ఎక్కడ మరి ఎందుకు ఎన్నికల ముందు ఎందుకు ఇంకా హామీ ఇచ్చారు మీడియా క్లారిటీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైసీపీకి క్లారిటీ లేదా క్లారిటీ లేదు మీడియా క్లారిటీ ఉంటే ఇది ఎట్లా సాధ్యం అని అడిగేది అలా కాకుండా మనం మీడియాకి ఏంటంటే ఒక దాన్ని ఏమంటామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా పద్ధతి రియల్ న్యూస్గా కాకుండా ఎమోషనల్ ఛానల్స్ కింద ఎమోషనల్ మీడియా కింద లేదంటే ఉద్యమకారులుగా మనమే మారుతున్నాం ఉద్యమకారులుగా మారి రెచ్చగొట్టడం అనేటువంటిది ఒక క్రైటీరియాగా తీసుకున్నాం దానికి జగన్ని వాడుకున్నారు వాళ్ళు అంతే అంటే ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే లేఖలు రాయడం పదే పదే ఢిల్లీ వెళ్ళింది నేను హోదా గురించి మాట్లాడడానికి అని చెప్పడం అంటే ఎవరిని మబ్బి పెట్టడానికి అవన్నీ ప్యాకేజ్ వచ్చేసింది లేదంటే ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడాలి ప్యాకేజ్ ఇప్పుడు హోదా కావాలంటే ప్యాకేజ్ వెనక్కి ఇస్తారా కేంద్రం దానికి సిద్ధంగా ఉంటుందా ఎలా వస్తుంది హోదా అనేది వీళ్ళ క్లారిటీ లేదా ఇప్పుడు ఆయన చెప్పింది అయితే కరెక్ట్గా ఒరిజినల్గా ఇవాళ భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళకి గనక పూర్తి మెజార్టీ రాకపోతే బ్లాక్మెయిల్ చేసి సంపాదిద్దాం అనుకున్నాం అన్నారు అవును అది ఆయనే చెప్పారు అంతే కదా అది ఆయన అనుకుంది అది 200 220 వస్తాయి ఎన్డీఏకి అప్పుడు మన మీద డిపెండ్ అవ్వాలి అప్పుడు సాధిద్దాంలే సాధించిన వాళ్ళ కింద చరిత్రలో నిలుద్దాం అనుకున్నారు ఈయన దురదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ లేదంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ రాలేదు ఇప్పుడు కాబట్టి ఏంటి వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడల్లా ఏం చెప్పి వచ్చారో బయటకు వచ్చి ఏం తెలిసేది కాదు అన్నీ అయిపోయా గొడవలు బిగినయ్యాక నేనే అసలు రోజు వెళ్ళినప్పుడల్లా హోదా అడిగాను 29 సార్లు వెళ్ళినన్నారు ఈయన కూడా వెళ్ళేయన్నీ లెక్క రాసుకుని అంతా అయిపోయాక లాస్ట్ ఏడాది చెప్పచ్చు 40 ఏళ్ళు అయినా కూడా ఇదే 45 సార్లు అడిగాను నేను 46 సార్లు మాట్లాడాను అయినా కూడా ఇవ్వలేదని చెప్పచ్చు అంటే తప్పుని ఎదురువాళ్ళ మీదకు తోసేసుకో అంటే ఈ అంశంలో కీలకంగా ఇద్దరు ఎంపీల గురించి కూడా మనం మాట్లాడుకోవాలేమో మిథున్ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు అంటే వీళ్ళకి తెలియదా వీళ్ళకి అవగాహన ఉందా లేదంటే కావాలని మేము ఇంకా ఈ అంశం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాము అని చెప్పి ప్రజలు అనుకోవాలని చెప్పి పార్లమెంట్లో ఐశ్వర్య చేశారు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను సాయి దుర్మార్గుడే అవుతాడు ఎందుకు ప్రాక్టికల్గా ఎట్లా మాట్లాడతాడు రాష్ట్రం కోసం మాట్లాడు అంటాడు రాష్ట్రం కోసం మాట్లాడడం అంటే నిజంగా మాట్లాడదాం అబద్ధం మాట్లాడదామా ఇక్కడ నిజం మాట్లాడాలి కానీ నిజం మాట్లాడకూడదు ఇక్కడ తప్పుడుగా ప్రజల్ని చైతన్యపరచాలి ఇక్కడ మనం ఒక రాష్ట్ర శాసనసభ సాక్షిగా హోదా ఇచ్చిన అదే హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని తీర్మానం చేసి పంపించాక ఏ విధంగా వెనక్కి వస్తుంది మళ్ళీ ప్రధానమంత్రికి అభినందిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మనందరి తరపున కదా చెప్పొచ్చు ఇంకోటి అరుణ్ జైట్లీకి వెళ్ళి సన్మానం చేసి వచ్చారా ఎంపీలు అందరూ ఆ రోజున అయిపోయాక మళ్ళీ తూచి తూచి అంటే ఇది ఏమన్నా చిన్నపిల్లల ఆట ప్రాక్టికల్గా ఈవెన్ రెండవ కోణం చూద్దాం ఇవాళ తెలివిగా అడిగితే ఎలా రాబట్టుకోవాలి తెలివైనోడు ఎవడైనా సరే ఏమండి 5 ఏళ్ళు అన్నాము మీరు అప్పుడు 5 ఏళ్ళు ఇస్తానన్నారు మాకు ట్యాక్స్ ఎగ్జెంప్షను 3 ఏళ్ళు అయిపోయింది ఈ మధ్యలో కరోనా ఒక 1 ఇయర్ అయిపోయింది దాంతో ఇరుక్కుపోయి ఉన్నాం ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడగాల అది సరైనటువంటి రాజకీయ నాయకుడు తెలివితేటలు అంటే నిజంగా సొసైటీ కమిట్మెంట్ ఉంటాయి ఇక్కడ మనకి సొసైటీ కమిట్మెంటు ఈ నాయకులు ఎవ్వరికి లేదు మన రాష్ట్రంలో కేవలం మభ్య పెట్టడం ఇతర రాష్ట్రాలని లేదా మీడియాని మభ్య పెట్టడం లేదంటే ఇక్కడ ఉన్న ప్రజల్ని మభ్య పెట్టడం నిజంగా కమిట్మెంట్ ఉంటే ఏమన్నా ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడిగితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అవసరాన్ని బట్టి ఈవెన్ అవసరమైతే అఖిల పక్షాన్ని బతుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా పట్టుకెళ్ళి వీళ్ళు మాట్లాడతారు అక్కడ అవసరం కాబట్టి ఏమండి మధ్యలో అమరావతి మూలంగా ఈ గొడవల్లో పడిపోయి 2 ఏళ్ళు నష్టపోయాం తర్వాత ఎట్లుందండి
అలా కాకుండా హోదా వస్తుంది 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 అని ఎందుకు మోసం చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రావడానికి హోదా అని వీళ్ళు అంటారు. మళ్ళీ ఇప్పుడు హోదా రెఫరెండం అనమానండి తిరుపతిలో. ఏముండదు అక్కడ హోదా అనేటువంటిది. ఇదివరకు రాష్ట్ర విభజన సమైక్యం గుంజుతాం సమైక్యం గుంజుతామని చెప్పి ఎట్లా అయితే అన్ని పార్టీలు నాటకం అండియో, ఇది అంతే నాటకం. అంటే ఇప్పుడు ఇద్దరు వాడేసుకుంటున్నారా హోదాని? టీడీపీ వైసీపీ ఇద్దరు వాడే, ఎందుకంటే ఇప్పుడు తిరుపతి ప్రచారంలో పనమాలక్ష్మి గారు కూడా మాట్లాడితే అదే 14 ఆది సంఘం ఎవరి చేతిలో ఉంటుంది, మోడీ ఎందుకు ఎవరు అంటే వాళ్ళకి తెలిసే మళ్ళీ దీన్నే వాడుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ దీన్నే వాడుకొని మళ్ళీ ఓట్లు సాధించాలి. ఇంక ఇదే ఇదే ఈవిడే కదా అప్పుడు మంత్రి గారు, మరి ఎందుకు తేలా? అదే అంటే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో తీర్మానం చేయడం నాలుగు తీసుకోవడానికి. క్యాబినెట్లో తీర్మానం చేసేది ఏంది? తీర్మానం చేస్తే ఆచరణలో పెట్టకుండా ఉంటుందా? చట్టం అయితే ఎందుకు కాల? ప్రాక్టికల్గా రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ తీర్మానం ద్వారా ఓకే అవుతుంది. అది ఏంటంటే ఆ లక్షణాలు ఉన్న రాష్ట్రాలకి, ఆ లక్షణాలు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, అటవీ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు, మళ్ళీ అటవీ ప్రాంతం ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించాలా? ఛత్తీస్గఢ్కి లేదు కదా. అక్కడ ప్రాక్టికల్ ఎంతసేపు ఏంటంటే మన దగ్గర మోసమే చేస్తున్నాం, మాయే చేస్తున్నాం మనం అన్ని చూ. ఈవెన్ అక్కడ మళ్ళీ ఆర్థికంగా ఉన్న చోట ఇవ్వట్లేదు, అది శాంతం ఆర్థిక పరిస్థితి ఉండదు అన్నటువంటి చోట ఇస్తారు. ఇక్కడ మనది వెనకబడి ఉన్నాం కదా, వెనకబడి ఉన్నాడు. అరే లక్ష కోట్ల రూపాయలు ఏడాదికి ఫ్రీగా ఇస్తూ ఎట్లవుతుంది సంక్షేమాలతో? ఇంతకుముందు చంద్రబాబు గారు సంక్షేమాలకు అని చెప్పేసి ఖర్చు పెడితే ఈయన సంక్షేమాన్ని ఖర్చు పెడుతుంది. ఓ పక్కన ఫ్రీగా ఇస్తాను, నా దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఏంటంటే ఎవడిస్తాడు? బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకునేది ఏది? బర్త్డే ఫంక్షన్ నువ్వు పెళ్లి ఫంక్షన్ చేసుకుంటాను ఏమంటే ఇస్తారా? లేదేమంటే నేను ఊళ్ళో వాళ్ళందరికీ దానం చేద్దాం అనుకున్నాను, తలవ లక్ష రూపాయలు మీరు లోన్ ఇవ్వండి అంటే ఏ బ్యాంక్ అని ఇస్తుందా? సంక్షేమం అని ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం అంటే నువ్వేం సంక్షేమం పేరుతోనేమో లక్షల కోట్ల రూపాయలు ఏమో అప్పు చేస్తావు, వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేస్తావా? వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తూ ఈ ఇక్కడ పేదవాళ్ళం కాబట్టి ఇవ్వండి అంటే ఎట్టిస్తారు ప్రాక్టికల్గా? ఇంకోటి నీ బడ్జెట్ ఎంత? 2.5-3 లక్షల కోట్లు. దాంతో ఉండేటువంటి స్టేట్కి ఇస్తారా? రియలిస్టిక్గా ఉండుంటే క్లియర్గా ఉండేది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు ఏం చెప్పారు, ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అడుక్కుంటే ఇస్తారా అని అడిగారు కదా. ఇప్పుడు ఈయన ఎట్లా వెళ్తున్నారు? ఏమన్నా సైకిల్ మీద వెళ్తున్నారా, రైల్లో వెళ్తున్నారా? ఈయన ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారు, ఈయన 10 మంది ఎంపీలు పట్టుకునే పోతున్నారు కదా, మరి ఎట్లా వస్తుంది? ఈయన ఆయన చెప్పింది ఈయన అదే చేస్తున్నారు కదా. పోనీ వాళ్ళు అడగడానికి కూడా ఏం కాదు కదా కాన్సెప్ట్, అడగడంలో తప్పు లేదు, రియలిస్టిక్గా అడగడం కరెక్ట్. ఇక్కడ ఎంతసేపటికి మీడియా ఏ హోదా మోసం చేసేసారు, లేకపోతే పోలవరం మోసం చేసేసారు, ఇంకోటి ఇదే కోణంలో మీడియా, వీళ్ళే ఉద్యమాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, వీళ్ళే మద్య నిషేధం కావాలంటారు, వీళ్ళే మద్య నిషేధం ఎత్తేయమంటారు, వీళ్ళే రాష్ట్రంలో హోదా కావాలంటారు, వీళ్ళే అక్కర్లేదు ప్యాకేజీ గొప్ప అంటారు. అంటే వీళ్ళు అట్ట చెప్తే మనం అట్ట ఒప్పుకోవాలి, అట్ట వింటే మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేదంటే మనందరం రాష్ట్రానికి దుర్మార్గులు. అదొక వింత ప్రచారం కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఫైనల్గా మరొక అంశం స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంటే ఈ రెండు అంశాల్లో ఎలా ఉందో ఇక్కడ కూడా ప్రజల్లో ఏదో ఒక చిన్న ఆలోచన లాస్ట్ మినిట్లో ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకుంటుందేమో, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో అనేది, అది జరిగే పనేనా అసలు? అంటే బేసిక్గా ఒకటి మాత్రం ఖాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే దాంట్లో అంటే నాణ్యత లేక చెత్త తయారీ వేరు, ఇది క్వాలిటీతో ఉంది. కానీ ఓన్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుందంటే కాస్ట్. మొన్న ఈ మధ్యన ఎవరో లోకేష్ గారు ఎవరో దాంట్లో సంథింగ్ యనమల రామకృష్ణ గారు ఏదో బయటపెట్టి సంథింగ్ వీళ్ళ దాంట్లోనే ఒకళ్ళు 7,000 కోట్ల 7,000 రూపాయలు పలికేటువంటి దాన్ని ఇక్కడ 20,000 కోట్ల 20,000 రూపాయలు ఎంత పడుతుంది సంథింగ్ లెక్క ఏదో ఉంది నాకు కరెక్ట్ గుర్తులేదు. అంటే 1కి 5 రెట్లు డబ్బులు పడుతుంది ఐరన్ ఓర్కి. అందువల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నప్పుడు వర్కౌట్ కాదు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా, దానివల్ల లాస్ అవుతుంది. రెండోది ఏమైపోయిందంటే చైనా స్టీల్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బిజినెస్ తగ్గింది. ఈ రెండు ఆస్పెక్ట్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ వైజాగ్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని సరిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు హోదా విషయంలో ఒక అవకాశం లేదు, ఎందుకు దేశవ్యాప్తంగా అడిగేవాళ్ళు ఉన్నారు, ఇది ఉంది. పోలవరంలో వచ్చేటప్పటికి ఆ నిర్వాసితుల దొంగ నిర్వాసితులు తీసేస్తే మిగతా డబ్బులు అడగడంలో తప్పేం లే. దీని దగ్గరకు వచ్చాడు. ప్రాక్టికల్గా కావాల్సింది ఏంటంటే భూమి ఉంది ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వం ఎమికబుల్గా మేము తీసేసుకుంటాం, ఆ భూమితో సహా మాకు వదిలేయండి అంటే ఆ భూమిని అమ్మితే ఎవరు జగన్ గారే చెప్పారు కదా 100,000 కోట్ల వాల్యూ అవుద్దని,
దాంతో దీన్ని దర్జాగా నడిపించచ్చుగా, నడిపించేయచ్చు కదా. ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పుడు ఐరన్ ఓరు గనులు తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. అయితే అదేంటంటే ఆ యాంగిల్లో ఆలోచించాలి. కేంద్రం అయితే పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకు ఇన్నాళ్ళు కేంద్రం ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఐఏఎస్ అధికారులు నడుపుతారు, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్లు వీళ్ళు ఉంటారు. రియల్గా ఏమవుతుంది, మైనస్ అయింది. కాబట్టి వాళ్ళ వైపు నుండి దాన్ని కాపాడగలగటం అనేటువంటి చేతకానోళ్ళు కేంద్రం కానీ దాన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఇక్కడ చేతనయ్యేటువంటి అవకాశం ఉంది నీకు. కాబట్టి రాష్ట్రం తీసుకోవాలి, ఇవ్వను అంటే కేంద్రం మీద కొట్లాడాలి. అంటే రాష్ట్రం తీసుకుంటారంటే కేంద్రం ఇచ్చేస్తుందా? ఇస్తుంది నాకు తెలిసేది. ఎందుకు అంటే రెండేళ్లలోపు సంప్రదింపులు అంటుంది. రాష్ట్రం ఏమంటుంది, ఇక్కడ ఒక కిరికిరి పెడుతుంది, ఈక్విటీ కిందకి మార్చేయండి డబ్బులు, అప్పు ఇవ్వండి, ఇవన్నీ అలా పెడితే ఇవ్వదు. అదే కదా, అప్పుడు ఇవ్వదు అంటే అప్పుడు అవన్నీ మొత్తం సెట్ చేసేసినట్టే కదా. ఇంకా అప్పుడు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం? వీళ్ళ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి అలా అయితే మేము తీసుకుంటాము అని అనడం రాజకీయ కోణంలో రేపు పొద్దున్న మేము చివరి వరకు ప్రయత్నం చేసాం, ఏదో డాక్టర్లు అంటా ఉంటారు చూసారా మా వల్ల కాలేదని అలా ఏమన్నా చెప్పడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? అది క్లియర్, అందులో డౌట్ ఏం లేదు. నిజంగా ఇవ్వదలుచుకుంటే ఓకేనండి, దాని దగ్గర భూమి కూడా ఉంది, ఆ భూమి పెట్టుకుంటే ఇవన్నీ తీర్చేయచ్చు. 20,000 కోట్లు అప్పు తీర్చలేమా భూమి పెట్టుకుంటే? కాబట్టి భూమితో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పచ్చు. అనరు వీళ్ళు. ఎందుకు అనరు అంటే ఎందుకు నెత్తిన పెట్టుకోవడం? ఇప్పుడు దీని మీద ఏడాదికి వచ్చేటోడికి 1,000 కోట్లు అనేది లాస్ కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా లేదు. అక్కడ ఓట్లు ఎన్ని ఉంటాయి అనేది లెక్కేసుకుంటారు కదా. ఈవెన్ ఓట్లున్నా కూడా డబ్బులు ఎందుకు పెట్టుకుంటే రాష్ట్ర ఒప్పుకోదు భారం కదా. ఆల్రెడీ 30,000 కోట్లు నెత్తిన పెట్టుకోవాలి కదా అప్పుని. అలా పెట్టుకోవడానికి ఎవరో ముందుకు వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ యాంగిల్లోకి పోవాలి, ఆ ల్యాండ్స్తో సహా తీసేసుకుని. ఇప్పుడు కేంద్రాన్ని మొన్న వీళ్ళు రైట్ చేశారు, అక్కడ భూములు ఉన్నాయి కాబట్టి ఎవడో ఒకటి కానీ ఓకేనా, మేము ముట్టి ప్లాంట్ వేస్తాంలే భూములు ఇవ్వమంది కేంద్రం. అలా కాకుండా భూములతో సహా మాకు ఇవ్వండి, మేము దాన్ని నమ్మి దీన్ని డెవలప్ చేస్తాం, ఈ అప్పులు తీరుస్తాం, ప్లస్ ఇదంతా తీరుస్తాం, కావాలంటే మీ తరఫున ఒక అధికారిని పెట్టండి, మా తరఫున ఒక అధికారిని పెడతాం, సమన్వయంతో పనిచేసుకెళ్దాం, ఇది ఎమికబుల్ సొల్యూషన్. అలా కాకుండా నువ్వు నిలబెట్టాల్సిందే, ఆపాల్సిందే, ఈ ఎంత చేసినా రాజకీయ ఉద్యమం అవుతుంది తప్పించి ప్రాక్టికల్ కాదు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఒకవేళ వదులుకుంటే వైసీపీకి వచ్చిన నష్టం ఏమన్నా ఉందా రాజకీయంగా? ఈ మూడిట్లలో కూడా రెచ్చగొట్టింది వైసీపీనే, పోలవరందైనా హోదాదైనా ఇదైనా. ఈ మూడిట్లలో రేపు పొద్దున్న ఇవాళకి ఇవాళ బాగానే ఉండొచ్చు, ఎదురుల మీదకి తోసేసుకోవచ్చు. చంద్రబాబు గారు కూడా ముందంతా ఓకే అనుకుని చివరిలో తోసేశారు. అట్లాగే రేపు పొద్దున ఎదురుల మీదకి తోసేస్తాం అంటే దెబ్బ ఆయనకే అవుతుంది. మధ్యలో అమాయకులు ప్రజల అంతే కదా. మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మన మీద ఫ్యాక్షనిజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం, మన మీద రౌడీజం చేసేవాడిని మనం దేవుళ్ళుగా కొలుస్తాం. రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళే మనకు నాయకులు అయ్యారు, విడదీస్తున్నప్పుడు అప్పనంగా రాసి ఇచ్చిన వాళ్ళే మనకు నాయకులు అయ్యారు, విడిపోయినప్పుడు ఆస్తులు అడగడం జాతకాని వాళ్ళే మనకు నాయకులు అయ్యారు. మనకి ఎంతసేపటికి మనకి ఇక్కడ మన మహానాయకులు ఎవర్రా అంటే ప్రతిదీ కేంద్రం వాళ్ళ మీదకో ఏ పార్టీ మీదకో తోసేసి మనల్ని వీళ్ళు తాకట్టు పెట్టేస్తుంటే, మనల్ని బాగా తాకట్టు పెట్టారండి, మమ్మల్ని తాకట్టు పెట్టేటప్పుడు కూడా మన నోట్లో కాస్త మంచి పంచదార పోసారండి, స్వీట్ పెట్టారండి అని సంతోషపడి, మీరు మమ్మల్ని కొట్టేటప్పుడు కూడా నీట్గా ఆయింట్మెంట్ రాశారండి, లేకపోతే వెన్నపూస రాశారండి, మీరు ఎంత మంచి వాళ్ళు అండి, వెన్నపూస రాసి కొడతారు అని ముచ్చటగా చూస్తుంటారు. రైట్, చూద్దాం మొత్తానికి మూడు విషయాల్లో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ క్లారిటీ ఉన్నట్టే ఉంటుంది, క్లారిటీ లేకుండా చూపించే ప్రయత్నం, దీని వెనక ఉన్న రాజకీయ కోణం మరి ప్రజలు గమనిస్తారా, కేంద్రం గమనిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలాగే వాడుకుంటూ ముందుకు వెళ్తుందా, ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విజయనిస్తాయి.